సినిమా రంగానికి సంబంధించిన ఏ విషయమైనా ఓ పెద్ద హాట్ టాపిక్గా మారుతుంది. అవి చిన్న విషయాల నుంచి పెద్ద విషయాలు, అవి మంచి వార్తలు కావచ్చు, బాధను కలిగించే విషయాలు, ఏవైనా సరే సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తే వైరల్ అవుతూనే ఉంటాయి. మరి అలా ఈ మధ్యకాలంలో ముఖ్యంగా పోయిన ఏడాదిలో అందరినీ కలవరపెట్టిన విషయాలు, ఎక్కువగా మాట్లాడుకున్న సంఘటనలు, ఇండస్ట్రీకి సంబంధించిన ఎందరో సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్న వార్తలు. నిజంగా వెళ్ళిపోవడం ఒక బాధ, కానీ మిగిలిన వాళ్ళకి ఆ బాధను మిగిల్చిపెట్టి వెళ్ళిపోయారు. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడిన సంఘటనలు మనందరికీ తెలిసిందే. మరి 2021వ సంవత్సరం అలా గడిస్తే ఇక 2022వ సంవత్సరం అయినా అలాంటి విషాదకరమైన వార్తలు వినపడకుండా ఉంటే బాగుండు అని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఇంకో తీరని విషాదం ఏర్పడింది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. అందులోనూ సినిమా ఇండస్ట్రీకే గర్వ కారణంగా నిలిచిన నటన అంటే ఆయన్ని చూసి నేర్చుకోవాలి అన్నట్టు నటనకి తార్కాణంగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ గారు ముఖ్యంగా తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉన్నారు. ఆయనకి తీరని లోటు అంటూ ఆయన బాధపడుతున్నారు. మరి అంతటి విషాదకరమైన సంఘటన ఏంటో, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాము. ఇంతకీ కృష్ణ గారి బాధ వెనుక ఉన్న కారణం ఏంటయా అంటే ఆయన అత్యంత సన్నిహితుడిని, ఆప్తుడిని కోల్పోయారు. ఇప్పుడు ఆయన పూర్తి విషాదంలో మునిగిపోయి ఉన్నారు. కేవలం కృష్ణగారు మాత్రమే కాదు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ కూడా అది తీరని లోటు అంటూ ఆయన సంతాపాన్ని వ్యక్తపరిచారు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదండి, తెలుగు సినిమా రంగానికి చెందిన సుపరిచితుడుగా గర్వ కారణంగా సినిమాలకి దర్శకత్వం వహించిన పి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈయనని అప్పట్లో ఇండస్ట్రీలోని వాళ్ళందరూ పిసి రెడ్డి గారు అని పిలుస్తూ ఉండేవారు. ఓ అసిస్టెంట్ డైరెక్టర్గా తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలకి పనిచేసి ఆ తర్వాత డైరెక్టర్గా దాదాపు 80కి పైగా సినిమాలకి దర్శకత్వం వహించారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణరాజు వంటి వాళ్ళు నటించిన ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించి వాళ్ళకి బ్లాక్ బస్టర్ హిట్లని అందించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారితో ఈయనకి ఉన్న అనుబంధం విడదీయరానిది అప్పట్లో. సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా అత్తలు కోడలు నుంచి మొదలుకొని దాదాపు 25కు పైగా సినిమాలకి దర్శకత్వం వహించారు. ఇక అలాంటి సినిమాలలో అత్తలు కోడళ్ళు తర్వాత అనురాధ, ఇల్లు ఇల్లాలు, కొత్త కాపురం, పాడి పంటలు, నా పేరే ప్రపంచం వంటి సినిమాలు అలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లని అందించారు. ఆ విధంగా పిసి రెడ్డి గారు కృష్ణ గారికి ఎంతో ఆత్మీయులు. ఆయనతో మాత్రమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులకి కూడా చాలా దగ్గరైన వ్యక్తి. పద్మాలయ స్టూడియో స్థాపించిన తర్వాత దానికి డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ విధంగా కృష్ణ గారితో ఈయనకున్న అనుబంధం వేడదీయరానిది. ఇక కృష్ణ గారితో మాత్రమే కాకుండా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణరాజు వంటి హీరోల సినిమాలకి దర్శకత్వం వహించారు. ఇక భలే తమ్ముడు, మానవుడు దానవుడు, రగిలే గుండెలు, అన్నా వదిన, విచిత్ర దాంపత్యం వంటి సినిమాలు ఇలా ఆయన సినీ కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్లని అందించిన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలాంటి పిసి రెడ్డి గారు వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయన వయసు 86 ఏళ్ళు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వార్త తెలుగు చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారు తల్లడిల్లిపోతున్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది, నా ఆప్తుడిని కోల్పోయాను అంటూ ఆయన విషాదంలో మునిగిపోయి ఉన్నారు. ఇక ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ సినిమా రంగంలో ఇంకో విషాదకరమైన ఘటన, మరి ఈ బాధాకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకునే మనోనిబ్బరాన్ని, ఈ ప్రముఖ సినీ సెలబ్రిటీ ఆత్మకి కూడా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.